ప్రభునియందు ప్రియులకు సహోదరి సహోదరులారా, గడచిన రెండు వారాలుగా దేవుని యొక్క ఎన్నిక గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. మొదటి వారము పాత నిబంధన గ్రంథమందలి ప్రభు ఎన్నుకున్న వ్యక్తుల గురించి ధ్యానం చేశాము. పోయిన వారము నూతన నిబంధన మందలి వ్యక్తుల గురించి మనం ధ్యానం చేశాము. ఈ దినాన ప్రత్యేకముగా అబ్రహాం యొక్క ఎన్నిక గురించి మనం ధ్యానం చేద్దాము. ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనము నుండి దేవుడు అబ్రహాము ఇట్లు చెప్పెను, నీ దేశమును నీ చుట్టపక్కలను నీ పుట్టినింటిని వదలి నేను చూపు దేశమునకు వెళ్ళుము. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవా, మీకే స్తోత్రమయ్యా. సర్వోన్నతుడవైన మా తండ్రి, సర్వాంతర్యామి ఆదియు అంతమునయున్న దేవా, మీకే స్తోత్రమయ్యా. ఈ దినాన ప్రత్యేకముగా అబ్రహాము గురించి ధ్యానిస్తూ ఉండగా మాకు మీ జ్ఞానమును దయచేయండి, మా హృదయములను పెదవులను శుద్ధి చేయండి, ఆలకించుతున్న ఈ బిడ్డలందరూ నూరంతలుగా ఫలించేలా ఆశీర్వదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాను, ఆమేన్. ప్రిలారా, గత రెండు వారాలుగా మనము దైవ పిలుపు గురించి లేదా దేవుని యొక్క ఎన్నిక గురించి కాస్త ధ్యానం చేశాము. ఈరోజు ప్రత్యేకించి అబ్రహాం యొక్క ఎన్నిక గురించి మనం ధ్యానం చేద్దాం. ఇంతకుముందు నేను మీకు ఎరుక చేశాను, అబ్రహాము వాస్తవానికి అన్యజాతుల దేవతలను దేవుళ్ళను పూజించేవాడు. అతని పూర్వపరాలు మనం ముందుగా ధ్యానం చేసుకున్నాం, కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అతని తండ్రి అయినటువంటి తేరా, అతను ఉండే గ్రామమైన ఊరు నుండి బయలుదేరి హారోనుకి చేరుకొని అక్కడ వాళ్ళు జీవించటం ప్రారంభించారు. అక్కడ వాళ్ళు చేసే పని ఏంటి అంటే, యెహోషువ గ్రంథములు మనం చదివాము 24వ అధ్యాయపు 2వ వచనములో, వారి పూర్వీకులు అన్యదేవతలకు పూజలు చేసేవాళ్ళు. ఇంకా కొంతమంది అంటూ ఉంటారు కదా, అన్యదేవతల విగ్రహాలను వాళ్ళు చేసేవాళ్ళు అని. ఆ అన్యదేవతలతోనే తన జీవిత కాలమంతా గడిపేశాడండి అబ్రహాము. ఎంతవరకు గడిపాడు? 75 సంవత్సరాలు వచ్చేటంతవరకు గడిపాడు. ఆ 75 సంవత్సరాల ప్రాయములో దేవుని యొక్క మాట అతనికి వినిపించింది, లేదా దేవుడు పిలిచాడు, అబ్రహాము లే, బయలుదేరు, నీ సర్వస్వాన్ని విడిచిపెట్టు, నీ చుట్టపక్కలను విడిచిపెట్టు, నీ ఇంటిని విడిచిపెట్టు, నీ వాళ్ళని విడిచిపెట్టు, నీ ఆస్తిపాస్తులను విడిచిపెట్టు, అన్నీ విడిచిపెట్టే, నేను చూపించే దేశానికి బయలుదేరు. ప్రియులారా, ధ్యానం చేద్దాం. ఆ వయస్సులో అంటే 75 సంవత్సరాల ప్రాయములో ఒక వ్యక్తి తాను ఉంటూ ఉన్నటువంటి తన ఊరి నుండి బయలుదేరి ముక్కు మొహం ఎరిగిన ఇంకొక ఊరిలో వెళ్ళటాను, అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవటం అనేటటువంటిది అతి సులభమైన విషయం కాదు. అసలు రామండే, ఒక ప్రాయం దాటిన తర్వాత మనం బ్రతుకుతూ ఉన్నటువంటి ఊరిని విడిచిపెట్టమంటే ఎవరు విడిచిపెడతారు? మనందరికీ తెలుసు, మన అమ్మ నాన్నలు, మనం ఎక్కడో జాబ్ చేస్తున్నాం అనుకుందాం, ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాం, మన అమ్మ నాన్న మన దగ్గర ఉంచుకోవటం మనం ఇష్టపడతాము, కానీ అమ్మ నాన్న ఉండేది ఒక పల్లెటూరు అనుకోవచ్చు, ఆ సొంత ఊర్లో నుంచి వాళ్ళని తీసుకొచ్చి మనం ఉంటున్న హైదరాబాద్లోను లేకపోతే ఇంకెక్కడోనో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు సస్యమిరా మేము రాము అంటారు. ఎందుకంటే మనం బలవంతంగా వాళ్ళని గనక తీసుకుపోయి అక్కడ పెట్టిన ఒక వారం 2 వారాలు ఉన్న తర్వాత, అయ్యా నేను నా ఊరికి వెళ్ళిపోతానయ్యా, అక్కడ నేను బతుకుతానయ్యా అంటాడు. ఎందుకని? అంతేనండి, మొక్కై వంగ అనేది మురానై వంగున. ఒక మొక్కను, చిన్నగా ఉన్న మొక్కను తీసి మరొక స్థలంలో పాతొచ్చు, అక్కడ అది పెరిగిద్ది, కానీ ఒక మ్రానుని, ఒక చెట్టుని పెకిలించి మరొక స్థలానికి తీసుకువెళ్ళి అక్కడ పాతటం అంటే చచ్చిపోద్దండి. పరిస్థితులకు అనుకూలించవు, తను ఆ పరిస్థితులను అంగీకరించలేదు,
ఆ స్థితిలో దేవుడు పిలుచుకున్నాడండి అబ్రహామును. 75 సంవత్సరాల ప్రాయం, తనకు బిడ్డలు లేరండి, ఎవ్వరూ లేరు, నా అన్న వాళ్ళు ఎవరో లేరు. ఇంకెందుకు మా అయితే ఇంకొంతకాలం బతుకుతా, ఇక్కడ చచ్చిపోతా, ఇంకెక్కడికో పోవడం ఎందుకు అని అబ్రహాము, అప్పుడు అబ్రహాం అని పిలవబడుతున్నాడు, ఏ విధమైనటువంటి ఆలోచన చెయ్యలేదండి. దేవుని యొక్క పిలుపు వచ్చింది, ఆయన ఒక ఆహ్వానాన్ని ఇచ్చాడు. దేవుడు అబ్రహాంకి ఒక ఆహ్వానాన్ని ఇచ్చాడు, అబ్బాయి నీవు నీ సర్వస్వాన్ని విడిచిపెట్టేసి నేను చూపించే ప్రదేశానికి గనక నువ్వు వస్తే నేను నిన్ను దీవిస్తా, ఒక మహాజాతికి తండ్రిని చేస్తా, నీ యొక్క పేరు దశ దిశల వ్యాపించేలా దేశ దేశాలకు ఒక దీవెనకరమైనదిగా చేస్తా, నిన్నెవరైనా శపిస్తే నేను వాళ్ళని శపిస్తా, నిన్నెవరైనా దీవిస్తే నేను వాళ్ళని దీవిస్తా. ఈ యొక్క వాగ్దానము అనేటటువంటిది ముక్కు మొహం తెలియని వ్యక్తి అందజేస్తున్నాడు అబ్రహాంకి. అంతకుముందు తాను పూజించిన దేవుళ్ళు కానీ దేవతలు కానీ తనకు సంతానాన్ని ఇవ్వలేదు. అంతకుముందు తాను ఎవరినైతే ఈ 75 సంవత్సరాల కాలం అంతా కూడా పూజించాడో వాళ్ళెవరు తనకు బిడ్డలు కలుగు చేసేలా చేయలేదు, వాళ్ళ శక్తి దేనికి పనిచేయలేదు. మరి అటువంటిది ఇక్కడ ఒక నూతనమైనటువంటి ఒక వ్యక్తి తనను పిలవటం అనేది అబ్రహాం యొక్క మనసులో నాటుకుపోయింది. ప్రియులారా, దానికంటే ముందు తన ప్రాయాన్ని కూడా అతడు లెక్క పెట్టలేదండి, తన వయసును కూడా ప్రక్కన పడేశాడు. వయసును కూడా ప్రక్కన పడేసి ఇది ఏదో దైవ కార్యంలా ఉంది అన్న ఆలోచనకు లోనై ఉంటాడండి. ఎందుకంటే తాను 75 సంవత్సరాలుగా పూజిస్తూ ఉన్న ఏ దేవుడు కానీ ఏ దేవత కానీ తనతో మాట్లాడినట్లు ఎప్పుడు ఎన్నడూ అతను జీవితంలో జరగలేదు. మరి అటువంటిది ఒక ఆకాశవాణిగా దేవుడు వినిపించాడా లేక మరొకటిగా దేవుడు తన యొక్క మనస్సును ఎరుక చేశాడా అన్నది మనం ప్రక్కన పెడితే, ఏది ఏమైనా దేవదేవుడు అబ్రహామును పేరు పెట్టి పిలిచాడు, ప్రత్యేకించుకున్నాడు. ఆ పిలుపు అనేటటువంటిది ఇతర దేవుళ్ళ నుంచి కానీ ఇతర దేవతల నుంచి కానీ తనకు 75 సంవత్సరాలుగా లభించలేదు. ఇది మొదటి అంశమండి. మన దేవుడు సజీవుడు, ఇస్ నాట్ ఎ డెడ్ గాడ్. సజీవుడు, కవులు రచించే కావ్యాలలో నుండి పుట్టినవాడు కాడు మన దేవుడు. ఊహాజనితమైనటువంటి చిత్రాలలో నుండి ఉద్భవించినవాడు కాడు మన దేవుడు. ఇస్ ఎ లివింగ్ గాడ్. ఆయన మాట్లాడాడు, కవులు మాట్లాడినట్లు రచయితలు ఏర్పాటు చేసినట్లు ఏదో మనస్సులో నుంచి వచ్చినటువంటి ఆలోచన పరంగా ఏర్పడిన దేవుడు కాడు. లేదా ఈ లోకములో ఎవడో ఒక రాజుగానో ఘనత పొందినటువంటి ఆ ఘనుడిగా ఉండి నేనే దేవుడను అని చెప్పుకున్న వ్యక్తి కాడు. చరిత్రలో చాలామంది చెప్పుకున్నారండి, గ్రంథంలోనే మనకి కనిపిస్తూ ఉంటారు. నెబుకాదనెజర్ నేనే దేవుడను, మీరు నన్ను కొలవండి అంటూ చెప్పుకున్నాడు అధికార దాహము చేత. అటువంటి వాడు కాడు, అగోచరుడు, కంటికి కనిపించని వాడు, సర్వశక్తిమంతుడు అయిన దేవుడు తన ఉనికిని దేవదేవుడిగా అబ్రహాముకి ఎరుక చేసుకున్నాడు. అతడు ప్రారంభించాడండి, దేవుని యొక్క ఆ పిలుపును అంగీకరించాడు. ముక్కు మొహం తెలియని దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, ఏ ఆకారం కలిగి ఉంటాడో తెలియదు, ఏ రూపం కలిగి ఉంటాడో తెలియదు, వాక్కుగా మాత్రమే వినిపించాడు, బయలుదేరాడు. ఆ వాక్కుని నమ్ముకున్నాడు, ఆ విశ్వాసాన్ని నమ్ముకున్నాడు, ఆ మాటను ఆలకించాడు, బయలుదేరాడు. ప్రియులారా, ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. పరిస్థితులకు ఎదురు ఎదటం అబ్రహాము పిలుపు నుండి ప్రారంభమైందండి. నేను ఇంతకుముందు మీకు చెప్పాను, ఆ దేవుడే అబ్రహాము నువ్వు ప్రక్కకి రావయ్యా, లేకపోతే నేను నిన్ను ఎన్నుకుంటున్నా, నువ్వు నాకు పరిచర్య చేయి, నేను నీకు ఇది ఇస్తా అని పలకలేదండి. ఆయన అక్కడ వెరీ చాలా కఠినమైనటువంటి మాటను, మనస్తత్వాన్ని ఎరుక చేస్తున్నాడు. నీ సర్వస్వాన్ని విడిచిపెట్టేసే, లివ్ ఎవ్రీథింగ్, నీ ఇంటిని, నీ యొక్క రక్త సంబంధీకులను, నీ ఊరిని, ఎవ్రీథింగ్,
అంటే ఇక నీవు పాత అబ్రాము కావు, నీవు పాతవాడివి కావు, నిన్న ఈ పాత స్థితి నుండి, నీ యొక్క పాత స్వభావము నుండి, ఈ పాత పరిస్థితుల నుండి నేను నిన్ను మరొక స్థితికి తీసుకువెళతా. ఇది దేవుడు ప్రతి ఒక్కరి విషయంలో ఇది చేస్తాడు అండి. నేను నిజంగా దేవునికి చెందిన వ్యక్తిగా బ్రతకాలి అనుకుంటే, నేను నిజంగా దేవుని యొక్క పిలుపును పరిపూర్ణంగా స్వీకరించి ఆ పిలుపును అంగీకరించి ఆ పిలుపుకు స్పందించాలి అంటే, నేను ఒక నూతనమైన వాతావరణాన్ని, వాతావరణం కలిగిన వ్యక్తిగా నేను మారవలసిందే. అప్పుడే నేను దేవునికి చెందిన వాడిని అవుతా. నేను ఇంతకుముందు మీకు చెప్పాను అండి, అది ఒక్క రోజులో జరగలేదు. అబ్రహాం విషయంలో పిలిచింది 75 సంవత్సరాల ప్రాయం అప్పుడు, ఒక వాగ్దానాన్ని చేశాడు, నిన్ను అనేక జాతులకు తండ్రిని చేస్తానని. ఆఖరికి అతని కడుపున ఒక నలుసు పుట్టింది 25 సంవత్సరాల తరువాత, అంటే 100 సంవత్సరాల ప్రాయం అప్పుడు. ఈ యాత్ర, ఈ 100 సంవత్సరాల సుదీర్ఘ యాత్రలో అన్న పడ్డ కష్టాలు, నష్టాలు, బాధలు అన్నిటినీ కూడా ప్రక్కన పెట్టాడు. ఆ పిలుపును పరిపూర్ణంగా అంగీకరించాడండి. ప్రియులారా, మనము పిలుపు గురించే ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. మన పరిస్థితుల నుండి మనం బయటపడాలి. మన పరిస్థితులను ప్రక్కకు తోసేసి ఒక నూతనమైన పరిస్థితిని మనం ఏర్పాటు చేసుకోవాలి. ఆ నూతనమైన పరిస్థితిలో మనం ఎదగాలి. అలా ఎదగటానికి మనం ప్రయత్నం చేయాలి. అది ఎలా అన్నది మనం కొనసాగించుకుందాం విరామము తదుపరి.